सर शिवा अंडी।
నేను ఉప్పూర్ నుంచి వచ్చాను మాది ఇట్లానే బెదిరించి భయభ్రాంతులతో నేను ఎస్టీపీస్ నెంబర్ కేస్తే భయపిచ్చేలకి పోలీసుల తోలతో బెదిరించేలకి విత్డ్రా చేస్తున్నాను మళ్ళీ సార్ గారు పర్మిషన్ ఇచ్చేలకి మళ్ళీ వేసుకుందాం వచ్చాను రెండు కాపీలు చేస్తే నేను బయటికి వచ్చి ఇస్తాను మీ అందరికి అన్నాడు అడిగితే మేము బయటికి వచ్చి ఇచ్చిన లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఇవ్వను అంటున్నాడండి అది ఇదేని పోటీ చేశారు మేము ఆ ఎంపీసీ ఎంపీటీసీ మండల పార్టీ ప్రెసిడెంట్ అండి తెలుగుదేశం పార్టీ మా తల్లుబాటు మండలం నుంచి మొత్తం అందరూ విత్డ్రా చేసుకున్నారు ఆ విత్డ్రా చేసుకున్న వాళ్ళందరూ మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ఈ రోజు వచ్చాము కంప్లైంట్ తీసుకున్నారు కానీ మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వట్లేదు ఆ రిసీవ్డ్ కాపీ అడిగితే శివ గారు మార్కౌట్ సమన్వయకర్త సభ్యుని కానీ పోయిన ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో జరిగిన ఎలక్షన్లలో మమ్మల్ని రానియకుండా బెదిరించి మమ్మల్ని విత్డ్రా మాకు నామిషన్ కూడా వేయనియకుండా బెదిరించి మమ్మల్ని పరారు చేసి మమ్మల్ని కొట్లాడి పోలీసు ఆఫీసర్ కూడా కొట్టించారు కానీ మేము అన్నిటికు తట్టుకొని మేము మళ్ళా ఈరోజు ఇవ్వడానికి వచ్చాము కానీ సీఓ గారు రిసిప్ట్ కాపీ ఇవ్వమంటే పరారు ఉరుకుతున్నాడు కానీ అది పద్ధతి కాదని కూడా ఈ అధికారులకు చెప్తున్నాము జిల్లా అధికారి ఒక ఉరకడము రిసిప్ట్ కాపీ ఇవ్వకుండా పోవడము అది ఒక నియమ ఈ గవర్నమెంట్ ఇటువంటి అన్యాయకరంగా చేయడము ఒక నియమం కాదని కూడా మరీ మరీ కోరుతున్నాం మండల పార్టీ కన్వీనర్ని ఓట్ల సీతారామయ్య నా పేరు మేము మన ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు మేము అందరం నామినేషన్లు వేసాము కానీ అధికార పార్టీ నాయకులు కొంతమంది ఒత్తిళ్ళ వల్ల మేము ఇబ్బందులు పడి విత్డ్రా చేసుకున్నాము ఇంకా కొంతమంది చాలా వరకు నామినేషన్ వేయలేకపోయారు ఇవాళ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషను అవకాశం ఇవ్వడం వల్ల అందరం వచ్చి జిల్లా పరిషత్ ఆఫీస్కి వచ్చి మేము అప్లై చేశాము కానీ రిసిప్ట్ ఇవ్వలేదు సీఓ గారిని అడిగితే మీరు ఇస్తాము కాసేపాగండి అన్నాడు ఉదయం నుంచి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు అయినా కూడా ఆయన నిర్లక్ష్యంగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు మేము అడిగినా కూడా మా గురించి ఏం పట్టించుకోలేదు ఇది ఎలక్షన్ కమిషన్ వారు దీన్ని గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము